ప్రైజ్ ద లార్డ్. బైబిల్లోని వ్యక్తులు వారి పేర్లకు ఒక ప్రాధాన్యత ఉన్నది. వారి నుండి కొన్ని పాఠాలను మనం నేర్చుకొనుటకే పరిశుద్ధాత్మ దేవుడు వారి పేర్లను బైబిల్ గ్రంథంలో వ్రాయించారు. అలాగే బైబిల్లోని జంతువులకు పక్షులకు కూడా ఒక విశిష్టత ఉన్నది. వాటి నుండి కూడా మనము అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. బైబిల్లో వ్రాయబడిన జంతువులను గూర్చి ధ్యానించినప్పుడు కొన్ని ఆధ్యాత్మిక పాఠాలను మనము గ్రహించగలము. అలా నేర్చుకోవాలంటే ముందుగా మనకు వాటి పేర్లు తెలియాలి. ఈ వీడియోలో దాదాపు బైబిల్లో వ్రాయబడిన జంతువుల పేర్లు, వాటి రిఫరెన్స్లను మీరు చూడవచ్చు. ఈ వీడియో ఇంగ్లీష్ బైబిల్ వర్షన్స్ అయిన కేజేవి, ఎన్ఐవి, ఈఎస్వి, ఎన్ఏఎస్బి, ఎన్ఈబి, ఎన్కేజేవి, ఆర్ఎస్వి మొదలగు ట్రాన్స్లేషన్స్ నుంచి చేయబడింది. అలాగే తెలుగు బైబిల్లోని పేర్లు మన వాడుక భాష పేర్లకు కొంచెం వ్యత్యాసం కూడా ఉంటుంది. అది మీరు ఒక్కొక్క జంతువును గురించి ధ్యానించినప్పుడు మరిన్ని విషయాలు మీకు తెలుస్తాయి. ఇంకెందుకు ఆలస్యం? బైబిల్లోని జంతువుల పేర్లు తెలుసుకుందాం. యాంట్, చీమ. చీమల గురించి సామెతల గ్రంథం 6:6 ఉంది. యాంటిలోప్, అడాక్స్, పైగార్. తెలుగు బైబిల్లో చూసినట్లయితే దుప్పి, జింక, కారు జింక అని వ్రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశ కాండము 14:5. ఏప్, కోతి. మొదటి రాజుల గ్రంథం 10:22. యాడర్, కోబ్రా, వైపర్స్. యాస్ప్, నాగుపాము, కట్లపాము. ఆది కాండము 49:17. కాకెట్రైస్, మిడునాగులు. యెషయా 11:8. బాల్డ్ లోకస్ట్, నేత మిడతలు. లేవియా కాండము 11:22. బీటిల్, క్రికెట్, చిన్న మిడతలు. లోకస్ట్, మిడతలు. లేవియా కాండము 11:22. బియర్డెడ్ వల్చర్, ఒసిఫ్రెష్, పెద్ద బొరవ. దీన్నే మనం రాబందు అంటాం. లేవియా కాండము 11:13. బ్లాక్ వల్చర్, క్యారియన్ వల్చర్, నల్ల బొరవ. లేవియా కాండము 11:13. ఈజిప్టియన్ వల్చర్, ఓస్ప్రే, క్రౌచ పక్షి. లేవియా కాండము 11:14. బాన్ ఆవుల్, లిటిల్ ఆవుల్, పైగిడి కంటే. లేవియా కాండము 11:18. కార్మొరెంట్, వాటర్ హెన్, చెరువు కాకి. లేవియా కాండము 11:18. బ్యాట్, గబ్బిలము. లేవియా కాండము 11:19. బేర్, ఎలుకుబంటి. మొదటి సమూయేలు గ్రంథం 17:34. బీ, తేనెటీగ. న్యాయాధిపతులు 14:8. బెహ్మోత్, నీటి గుర్రము. యోబు గ్రంథం 40:15. బజార్డ్, గ్రేట్ ఔల్, ఔల్స్. చిత్తగూబ, యెషయా 34:15. బిటర్న్, తుంబోళ్ళు. జెఫన్యా 2:14. బుల్, ఆంబోతు. కీర్తనల గ్రంథం 68:30. వైల్డ్ బోర్, అడవి పంది. కీర్తనల గ్రంథం 80:13. క్యామెల్, ఒంటె. ఆది కాండము 24:10. కెమిలియన్, ఊసరవెల్లి. లేవియా కాండము 11:30. కౌ, ఆవు. యెషయా 11:7. కాఫ్, దూడ. కీర్తనల గ్రంథం 68:30. క్రేన్, మంగళకత్తి పిట్ట లేదా కొంగ. యెషయా 38:14. డవ్, గువ్వ. యెషయా 38:14. టర్టిల్ డవ్, తెల్ల గువ్వ. ఆది కాండము 15:9. డీర్, హార్ట్. రెడ్ డీర్, ఫాలో డీర్, రో డీర్. చిన్న దుప్పి,
ద్వితీయోపదేశ కాండము 12-15 అలాగే 14వ అధ్యాయము 5వ వచనం. డాగ్ కుక్క. న్యాయాధిపతులు 7:5వ వచనం. డాంకీ గాడిద గార్ధభము. యాస్ వైల్డ్ యాస్ అడవి గాడిద. షీ యాస్ ఆడగాడిద. సంఖ్యాకాండము 22వ అధ్యాయము. ఈగిల్ పక్షిరాజు. కీర్తనలు 103వ అధ్యాయము 5వ వచనం. ఫాల్కన్ తెల్లగెద్ద. లేవియాకాండము 11వ అధ్యాయము 14వ వచనం. ఫెర్రెట్ వీజిల్ చిన్న ముంగీస. లేవియాకాండము 11వ అధ్యాయము 29-30వచనాలు. ఫిష్ చేప. నిర్గమాకాండము 7:18వచనం. గ్రేట్ ఫిష్ మత్స్యము లేదా తిమింగిళం. యోనా 1వ అధ్యాయము 17వ వచనం. వేల్ మహామత్స్యము. ఆదికాండము 1వ అధ్యాయము 21వ వచనం. ఫ్లీ మిన్నల్లి. 1 సమూయేలు 24వ అధ్యాయం 14వ వచనం. ఫ్లై ఈగ. ప్రసంగి 10వ అధ్యాయం 1వ వచనం. ఫాక్స్ జాకల్స్ నక్క. న్యాయాధిపతులు 15వ అధ్యాయం 4వ వచనం. హైనా బొరియలు డుమ్మలగొండి లేదా నక్క. యష్యా 34:14. ఫ్రాగ్ కప్ప. నిర్గమాకాండము 8వ అధ్యాయం 2వ వచనం. గ్రాస్ హాపర్ ఆకుమిడత. లేవియాకాండము 11వ అధ్యాయము 22వ వచనం. గజెల్ ఎర్ర జింక. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 15వ వచనం. గెకో తొండ. లేవియాకాండము 11వ అధ్యాయం 30వ వచనం. గ్నాట్ ఫంగస్ రిలీజ్ చేసే పేలు లేదా దోమలు. నిర్గమాకాండము 8వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 24వ వచనం. గోట్ మేక. 1 సమూయేలు 17వ అధ్యాయం 34వ వచనం. మేకపోతు సామెతల గ్రంథం 30వ అధ్యాయం 31వ వచనం. వైల్డ్ గోట్ కెమోయిస్ ఐబెక్స్. కొండ గొర్రె కారు మేక అడవి మేక. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 5వ వచనం. మౌంటైన్ షీప్ కారు మేక. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 5వ వచనం. గ్రేట్ ఔల్ గుడ్లగూబ. లేవియాకాండము 11వ అధ్యాయము 17వ వచనం. గ్రే హౌండ్ సోనంగి కుక్క. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 31వ వచనం. హేర్ కుందేలు. లేవియాకాండం 11వ అధ్యాయం 6వ వచనం. కోనీస్ పొట్టి కుందేలు. లేవియాకాండం 11వ అధ్యాయం 5వ వచనం అలాగే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం. హాక్ డేగ. లేవియాకాండం 11వ అధ్యాయం 16వ వచనం. యోబు గ్రంథం 39వ అధ్యాయం 26వ వచనం. హెరాన్ కొంగ. దీనినే నారాయణ పక్షి అని కూడా అంటారు. లేవియాకాండము 11వ అధ్యాయం 19వ వచనం. హుప్పీ కుక్కుడు గువ్వ. లేవియాకాండం 11వ అధ్యాయం 19వ వచనం. హార్స్ గుర్రము. 1 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనం. ల్యాంబ్ గొర్రె పిల్ల. ఆదికాండము 4వ అధ్యాయం 2వ వచనం. 1 సమూయేలు 17వ అధ్యాయం 34వ వచనం. లీచ్ జలగ. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. లెపర్డ్ చిరుత పులి. యష్యా 11వ అధ్యాయం 6వ వచనం. లెవియంతన్ డ్రాగన్. మకరము. యష్యా 27వ అధ్యాయం 1వ వచనం. కీర్తనలు 74వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథం 41వ అధ్యాయము 1వ వచనం. లయన్ లయనెస్ సింహము. న్యాయాధిపతులు 14వ అధ్యాయము 8వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. లిజర్డ్ బల్లి. లేవియాకాండం 11వ అధ్యాయం 30వ వచనం. మ్యాగాట్ వామ్ పురుగులు. యష్యా 14వ అధ్యాయం 11వ వచనం. యోబు 7వ అధ్యాయం 5వ వచనం. మోల్ మోల్ రాట్ అడవి ఎలుక.
లేవియా కాండము 11వ అధ్యాయము 29-30 వచనాలు. రోడెంట్ ఎలుక యష్యా 2వ అధ్యాయము 20వ వచనం. మానిటర్ లిజర్డ్ నేల ముసలి లేవియా కాండం 11వ అధ్యాయం 30వ వచనం. మాత్ చిమ్మెట మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. మ్యూల్ కంచర గాడిద 2 సమూయేలు 18-9వ వచనం. మ్యూల్స్ అండ్ క్యామల్స్ బీజాస్వములు ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. మౌస్ హెడ్హాగ్ పోక్యుపైన్ చిన్న పంది కొక్కు లేవియా కాండం 11వ అధ్యాయం 29-30 వచనాలు. నైట్ హాక్ ఈగిల్ ఔల్ కపిరిగాడు లేవియా కాండము 11వ అధ్యాయం 16వ వచనం. ఆస్ట్రిచ్ నిప్పుకోడి విలాపవాక్యాలు 4వ అధ్యాయం 3వ వచనం. ఆక్స్ ఆక్సెన్ ఎద్దు 1 సమూయేలు 11:7వచనం. వైల్డ్ ఆక్స్ అడవి ఎద్దు సంఖ్యాకాండము 23వ అధ్యాయం 22వ వచనం. పెలికన్ గూడ కొంగ గూడబాతు కీర్తనలు 102వ అధ్యాయం 6వచనం. పాడ్రిడ్జ్ కౌన్సు పిట్ట 1 సమూయేలు 26వ అధ్యాయం 20వ వచనం. పికాక్ నెమలి 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. పిగ్ స్వైన్ పంది లేవియా కాండం 11వ అధ్యాయం 7వ వచనం. పీజియన్ పావురము ఆది కాండము 15వ అధ్యాయం 9వ వచనం. క్వెల్ పూరేళ్ళు నిర్గమకాండం 16వ అధ్యాయము 13వ వచనము. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 31వ వచనం. రామ్ పొట్టేలు ఆది కాండము 15వ అధ్యాయం 9వ వచనం. నిర్గమకాండం 25వ అధ్యాయం 5వ వచనం. రాట్ ఎలుక లేవియా కాండము 11వ అధ్యాయం 29వ వచనం. రేవెన్ కాకి ఆది కాండము 8వ అధ్యాయము 7వ వచనం. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం. రోబెక్ ఎర్ర చిన్న జింక లేదా లేడీ 2వ కాండము 14వ అధ్యాయం 5వ వచనం. రూస్టర్ కోడి కోడిపుంజు మత్తయి సువార్త 26వ అధ్యాయం 34వచనం. స్వాన్ హంస లేవియా కాండం 11వ అధ్యాయం 18వ వచనం. స్కార్పియాన్ తేలు 1 రాజుల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. సీగుల్ కోకిల లేవియా కాండం 11వ అధ్యాయం 16వ వచనం. సర్పెంట్ సర్పము పాము ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 32వ వచనం. షీప్ గొర్రె నిర్గమకాండం 12వ అధ్యాయం 5వ వచనం. యోహాన్ సువార్త 10వ అధ్యాయం 7వ వచనం. స్నేయిల్ నత్త కీర్తనల గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం. స్పారో పిచ్చుక మత్తయి సువార్త 10వ అధ్యాయం 31వ వచనం. స్పైడర్ సాలీడు సాలిపురుగు యెషయా 59వ అధ్యాయం 5వ వచనం. స్టాక్ శంకుబుడి కొంగ లేవియా కాండము 11వ అధ్యాయము 19వ వచనం. టార్టాయిస్ సరటము తాబేలు లేవియా కాండం 11వ అధ్యాయం 29-30వచనాలు. ఉల్ఫ్ తోడేలు మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వచనం. కైట్ గెద్ద లేవియా కాండము 11వ అధ్యాయము 14వచనం. స్వాలో వానకోవెల కీర్తనలు 84వ అధ్యాయము 3వ వచనం.